మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్స్లో అంటే ఈ మీ మీకు అందిన సమాజ్ కూడా ఏరియాలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటండి? సమస్యలు చాలా గుర్తించానమ్మా. నేను చెప్తున్నాను కదా, హామీలు అంటూ ఒక హామీ పత్రం వేసి నేను వాళ్ళకి వెళ్ళలేదు. డబుల్ బెడ్రూమ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా అడిగారు. అడిగినప్పుడు నేను వాళ్ళకి ప్రామిస్ చేయలేదు. ఏమన్నాను అంటే డబుల్ బెడ్రూమ్ అనేది మా పరిధిలోది కాదు, కానీ ప్రభుత్వం ఇస్తానంటుంది. ప్రభుత్వం ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటుంది. ప్రభుత్వం కనుక ఇస్తే అర్హులైన అందరికీ యాజ్ ఏ కార్పొరేటర్గా నేను సపోర్ట్ చేస్తాను. అంతేగాని నేను ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను అని మాత్రం ఓటు వేయించుకోలేదు అమ్మ. ఎందుకంటే నాకు తెలుసు నా పరిధి, నేను ఇల్లు అలాట్ చేసే స్థాయి కాదు నా పోస్ట్. కాబట్టి నేను ఒక్కటే వాళ్ళని అడిగింది. సమస్యలు చాలా చూశాను. కానీ మీ పరిధిలో ఉన్న పనులకు కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా మనసావాచా కర్మణ ముందుకొచ్చినా కూడా పనులు జరగలేని చేయలేని పరిస్థితి ఒక మాటలో చెప్పాలి అంటే చేయలేని పరిస్థితి అంటే అమ్మా ఒక్కటే, నేనైతే సమస్యలు గుర్తించాను. ఎంఎస్ మక్తాలో నేను చలించిపోయాను వాళ్ళ సమస్యలకి. నేను ఒకటే చెప్పాను, మీరు ఇంతకాలం సైకిల్కి వేశారు, పంకాకి వేశారు, చేతికి వేశారు, పువ్వుకి వేశారు, ఫ్లవర్కి వేశారు, చాలా పార్టీలకు వేశారు. మీరు ఇలాగే ఉన్నారు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ ఈసారి ఒక్కసారి కారుకు వేయండి, నన్ను చేయకపోతే నన్ను నిలదీయండి అంటే వాళ్ళకి ఎక్కడ శ్రీనగరును సోమాజిగూడకు ఎంత దూరం, వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ చేసిన పనులన్నీ రిఫ్లెక్ట్ అయినాయి అక్కడ. దాంతో అందరూ కూడా పాపం నిరుపేదలు వాళ్ళందరూ నమ్మి నాకు అంత మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే నేనేమి వాళ్ళకి అది ఇది ఆశలు చూపించింది కాదమ్మా. ఎందుకంటే సమస్య ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యకు చేద్దామని మంచి ఉద్దేశంతో. నేనేమనుకుంటానంటే అబ్బాయి ఎంఎస్ మక్త సమస్య బిగ్ సమస్య డ్రైనేజీలలోకి, ఇది నేను చెయ్యాలి. శాశ్వతంగా వీళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ వెతికి పెట్టాలి అని ఎలక్షన్ ఒక ప్రక్క క్యాంపెయిన్ చేస్తూనే ఆలోచించేదాన్ని. ఎందుకంటే మేము ముక్కు మూసుకుని ఓట్లు అడిగాం. ఈ నిమిషం నేను భరించలేకపోయినప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అందులో అనేది నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఓ ప్రక్కన ఇలా వెళ్తున్నాను, ఓ ప్రక్కన వెంటనే ఇది సొల్యూషన్ వెతకాలి. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఇచ్చారు, అప్పుడే సరే నేను చేయగలను. ఈ ఎంఎస్ మక్తాలో ఉన్న వాటర్ సమస్య కాకుండా ఇంకేం సమస్యలు గుర్తించారు మీరు? రోడ్ల సమస్య, రోడ్లు అయితే చాలా దారుణంగా చాలా దారుణంగా